నమస్తే, నేను మీ అవసరం. వెల్కమ్ టు పాయింట్ ల్యాండ్. ప్రస్తుతం మనం విశాఖపట్నంలో ఉన్నాం. ఏదైతే కొద్ది రోజుల క్రితం జరిగిన ఎసెన్షియా ఫార్మా కంపెనీ ఇన్సిడెంట్ ఉందో, ఆ దుర్ఘటనలో దాదాపుగా 17 మంది చనిపోయారు, ఒక 20 మంది కూడా ఇప్పటికీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతారు. సో ప్రస్తుతానికి అందులో ఒకరైన ఏదైతే ఏజీఎం రామ్ రెడ్డి ఉన్నారో ఆ ఫార్మా కంపెనీలో, ఆయన కూడా స్పాట్లోనే చనిపోవడం జరిగింది. సో ప్రస్తుతానికి మనం వాళ్ళ ఇంటికైతే వచ్చాం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చివరిగా సార్ ఎప్పుడు మాట్లాడారు మీతో, అంటే ముందు ఆ రోజు డ్యూటీకి వెళ్ళే రోజు ఏం చెప్పారు? ఉదయం ఆరోజు ఇచ్చి వెళ్ళారు డ్యూటీకి. నేను కోర్టులో ఉన్నప్పుడు నాకు సాయంత్రం మా సార్ల వారికి ఫోన్ చేశారు అనుకుంటా, ఎక్కడి నుంచి వచ్చింది తెలియదు. నాకు ఇంటికి తీసుకొచ్చారు, వాళ్ళు ఇంటికి వెళ్దామండి అని చెప్పి తీసుకొస్తారు. నాకు రాత్రి 8 గంటల కల్లా నాకు తెలుసు నేను ఇదైపోయాను. రెగ్యులర్ అంటే ఇప్పుడు సేఫ్టీ చెకప్స్ ఇవన్నీ జరుగుతానంటే సార్ ఒక మంచి పొజిషన్లో ఉన్నారు అక్కడ, కానీ ఎప్పుడన్నా ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు జరుగుతున్నాయి ఆఫీస్లో ఏమన్నా చెప్పారా? అస్సలు ఏం ఉండవు అక్కడ, 6 ఇయర్స్ నుంచి చేస్తున్నారు అక్కడ, అస్సలు ఎలాంటి ఇబ్బందులు కానీ ఏమి అక్కడ ఏమి లేవండి. అసలు ఇప్పుడు సేఫ్టీ పరంగా ఎప్పుడు ప్రికాషన్స్ తీసుకుంటారు, ఇప్పుడు ఇబ్బంది కానీ ఏది ఇప్పటి వరకు అయితే అసలు. ఎందుకంటే ముందు అయినా అన్ని జాగ్రత్త చెప్పేస్తారు ఈయన చుట్టుపక్కల అంతా, అంతే నాటి ఎప్పుడు జరగలేదు. అలా మాకేం ఇవ్వలేదండి, మా సారు చెప్పారు ఇలా ఇంటికి వెళ్దాం రండి అని. అప్పుడు నేను వచ్చేస్తే నాకు, నేను అందరికీ చేశాను ఫోన్, నాకు ఎవరు చెప్పలేదు. అంటే ఇది జరిగి వాళ్ళకి తెలుసు కదా, అందుకని నాకు ఎలా చెప్పాలో తెలియక ఎవరు కూడా మా ఇంకా వెళ్ళలేదు చేయలేదు అనే చెప్పారు. అందరికీ ఫోన్లు చేశాను. అక్కడ ఇట్లా జరిగింది అని చెప్పేసి మీకు ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వలేదు? అక్కడ జరిగిందని నాకు రాలేదు ఫోన్, నాకు ఫోన్ రాలేదు. ఏం చదువుకుంటున్నాను? నాది ఎంఎస్సీ కంప్లీట్ అయింది రీసెంట్గా, 1 మంత్ అయింది. నేను కూడా కొన్ని కొన్ని విన్నాను నాన్నగారి గురించి. ఎప్పుడు చూసినా చెల్లి గురించి, నీ గురించి ఎక్కువ, మేము ఇద్దరు సెటిల్ చేయాలి, జాబ్స్ చెప్పించాలి, మంచి ఎడ్యుకేషన్ ఇప్పించాలని చెప్పారు. అవునండి, అది ఇది 1 మంత్ నుంచి నాది కూడా జాబ్ సెర్చింగ్ అది అవుతుంది. ప్లస్ ఈ మంత్ ఎండింగ్కి అదే ఏదో ఒకటి చేద్దాం అన్నట్టు ఉండేది ప్లాన్. రోజు మాట్లాడుతూ ఉండేవాళ్ళు ఇక్కడే, అంటే బయట హాస్టల్ గానీ ఉండేవా? ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు అందరు ఇక్కడ. అంతే ఇక్కడ అంటే హాస్టల్ అంటే మన ఎంఎస్సీ బయట చదివాడు కదా, అక్కడ ఉన్నాడు. ఎంఐ హాస్టల్ ఇప్పుడు డిగ్రీలో, ఎందుకంటే తిరిగి అక్కడి నుంచి దూరంగా ఉంటున్నాను, ఈ వీక్లీ వన్స్ వస్తుంది. నేను ఇప్పుడే వీళ్ళిద్దరు దూరంగా ఉంది, ఇప్పుడే చిన్నప్పటి నుంచి ఇప్పుడు హాస్టల్ వేయడాలి అలాగే లేదు, ఇంటి దగ్గరే మేమే చదువు చెప్పుకున్నాం. ఆ రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మాట్లాడు మా డాడీతో? లేదు, నేను హైదరాబాద్ లో ఇంటర్న్షిప్ చేస్తున్నాను అట్ ప్రెసెంట్. ఇది జరిగింది నాకు తెలియదు. నాన్నగారితో లాస్ట్ వారం అంతే ఫోన్ చేశారు కదా, ఫోన్ లో మాట్లాడడం చూడడం అయితే 2 వీక్స్ అయింది. నన్ను దింపడానికి వచ్చినప్పుడు చూసాను. రోజు ఫోన్ లో మాట్లాడతారు, వీడితో మాట్లాడతారు, దీంతో మాట్లాడతారు, మధ్యాహ్నం లంచ్ అవర్కి బయటకు వస్తారు, ఇద్దరితోనే మాట్లాడతారు, మధ్యలో ఏమైనా అవసరం వస్తే నాతోనే కూడా మాట్లాడతారు. ఏమైనా చెప్పాలన్నా, ఏదైనా వర్క్ ఏమైనా డిస్కస్ చేయాలన్నా అప్పుడు మాట్లాడతారు. కంపల్సరీగా వీళ్ళిద్దరికి రోజు చేస్తారు. యాజ్ ఎడ్యుకేటెడ్గా మీరు పీజీ చేశారని చెప్తున్నారు, సో అక్కడ ఏం లోటుపాట్లు ఏం జరిగినాయి మీ దృష్టికి ఏమైనా వచ్చినాయి? అసలు ఎవరైనా చెప్పారా మీకు? అసలు ఇలా ఇన్సిడెంట్ జరిగిందనే వాళ్ళు వీళ్ళు వేరే, అంటే జనరల్ కంపెనీ నుంచి ఇలా వస్తుంది కదా, అక్కడ ఏరియా నుంచి ఇలా ఇన్సిడెంట్ జరిగిందని ఫోన్ కాల్ వస్తుంది. వాళ్ళు ఏం దీంతో చెప్పలేదో మన నాకు తెలియదు, అటు ఇటు వేరే వాళ్ళు న్యూస్లోని ఇవి వాటి ద్వారా తెలిసిందని జరిగిందని. వీరికి కూడా తెలియదు, నాకు సార్, మా సార్ ఫోన్ చేసిందంటే ఇంకో సార్ ఉన్నారు, ఆ సార్ వాళ్ళ అమ్మాయి కూడా అందులోనే చేస్తుంది, ఇద్దరు ఒక దగ్గరే ఎసెన్షియల్లోనే. అమ్మాయి బాగుంది, చిన్న చిన్న దెబ్బలు తగిలినాయమ్మ, కానీ బాగుంది అమ్మాయి. ఆ అమ్మాయి ఫోన్ చేసింది అనుకుంటున్నాను నేను, అయితే మరి ఇంకెవరు చేస్తారో వీళ్ళకి చేశారు. వీళ్ళు నన్ను నాకు చెప్పి ఇంటికి వెళ్దామని నాకు తీసుకొచ్చారు. నేను ఈలోపు కంపెనీలో ఉన్న అందరికీ నేను ఫోన్లు చేశాను, వాళ్ళు అప్పటికి తెలిసి ఉండొచ్చు, నాతో నాకు ఎలా చెప్పాలో తెలియక
ఎవరు నాకు వెళ్తున్నాను మేడం, చూస్తున్నాను మేడం, ఇంకా తెలియదు ఎవరిని లోపలికి వెళ్ళనివ్వట్లేదు అని చెప్పారు. మీడియా ద్వారానే తెలిసింది, ఎవరు ఇన్ఫర్మేషన్ ఏమి లేదు. రియాక్టర్స్ ఇది ల్యాబ్స్ ఇవన్నీ దగ్గర దగ్గరే ఉన్నాయి, కానీ బిల్డింగ్ లో ఉన్నాయంటే యాజ్ పర్ రూల్ అడ్మినిస్ట్రేషన్ ల్యాబ్ సంథింగ్ డిఫరెంట్ వేరేగా ఉండాలంటే మినిమం సమ్ ప్రికాషన్స్ తీసుకుని డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఉండాలంట. మరి అలా లేదు, ఒకే బిల్డింగ్ లో ఉన్నాయి, కింద ల్యాబ్ పైన రియాక్టర్స్ అలా ఉన్నాయంటే పైన అడ్మినిస్ట్రేషన్ అలా ఉందండి. సో ఒకే బిల్డింగ్ అనమాట, ఒకే బ్లాక్ మొత్తం అంతా. ఇది యాక్చువల్గా వీళ్ళది చాలా సేఫెస్ట్ జాబ్ అటండి, మా బావగారిది చాలా సేఫెస్ట్ జాబ్ అంట. ఏ ప్రమాదం జరిగినా వాళ్ళకి ఏం కానట్టు అంత దీనిగా ఉండాలంట, అంత దూరంలో ఉండాలంట. అసలు దూరం లేదు, ఒకే బిల్డింగ్ అంట. పైన రియాక్టర్ ఏంటి, కిందని వీళ్ళది ల్యాబ్ ఏమిటి, మరి అవన్నీ అనుకున్నారు అనమాట. అది అది తెలిసింది. ఆ ఫస్ట్ ఫ్లోర్ లో లీక్ అయిన ఏదైతే ఇది ఉందో గ్యాస్, అది ఎలా ఎక్స్పోజర్ అయ్యి బ్లోయర్ ఏసీ బ్లోయర్ నుంచి వచ్చి అలాగా ఇతను కూర్చునే పక్కనే ఎలక్ట్రికల్ ఏదో ఉందండి, అది అలా వచ్చి ఆ పోస్ కొట్టేసి స్పార్క్ వచ్చిందండి. ఆ స్పార్క్స్ తోటి మొత్తం కొట్టేసిందండి. కొట్టేసరికి ఆ మొత్తం గ్లాసెస్ ఉన్నట్టు ఇవన్నీ పడిపోయి బ్రేక్ అయిపోయాయి అని చెప్పాను. అలా తెలిసి సాల్వెంట్ లీకేజ్ అయింది, రియాక్టర్ అయితే బ్లాస్ట్ అవ్వలేదు, బ్లాస్ట్ అయితే ఇంకా ఎక్కువ మళ్ళీ ఆ ఈల్ ఫ్లోర్ ఒకటే డామేజ్. రామరెడ్డి గారు అక్కడ స్పాట్ లేదంటే హాస్పిటల్ అసలు భీమ్ కూడా పడిపోయిందండి అతని మీద, అందుకని మొహం కూడా చూడలేనంత పరిస్థితి. మొత్తం అంతా కట్ అయిపోయింది, ఇదంతా ఈ గ్లాసెస్ కూడా తగిలి మొత్తం అంతా ఇదైపోయింది, ఇక్కడ నుంచి ఇదంతా బర్న్ అయింది.